मॉर्निंग वेलकम टू बिग डिस्कशन 13 జిల్లాల్లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎక్కువ శాతం కేంద్ర నిధులతో అమలు జరుగుతున్నవే అయితే అవన్నీ తామే చేస్తున్నట్లు కలరిస్తున్నారు ఇది ఇప్పటి ప్రభుత్వానికే పరిమితం కాలేదు చంద్రబాబు హయాంలో కేంద్ర నుంచి పలు పథకాలకు నిధులు వచ్చినప్పటికీ ఆ పథకాల పేర్లకు ఎక్కడ బీజేపీ రంగు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు అప్పటి సీఎం చంద్రబాబు ఇంకా దీనిపై బీజేపీ పదే పదే ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు చంద్రన్న బీమా లాంటి పథకం నిధులు కేంద్ర నుంచి వచ్చాయని పేరు మాత్రం చంద్రన్న అని ఎలా పడతారంటూ అప్పటిలో రాష్ట్ర బీజేపీ ప్రశ్నించింది మళ్ళీ ఇప్పుడు జగన్ హయాంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది తాజాగా వైఎస్ఆర్ బీమా పేరుతో మొదలుపెట్టిన కొత్త పథకానికి కూడా ఇదే పరిస్థితి రేషన్ బియ్యం పెన్షన్ల వంటి పథకాలతో సగానికి పైగా కేంద్రం నిధులు వస్తున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం పేరు గాని ప్రధాని పేర్లు గాని దాదాపు ఎక్కడా కనిపించవు ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఈ విషయమై మంత్రి హరీష్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి ఇక ఇదే ఇష్యూపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రామ్ జన సైనికులు మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఇక డివై దాస్ గారు వైసీపీ ఎమ్మెల్యే పొన్నూరు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇక బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు బీజేపీ సీనియర్ నేత మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు యోగేందర్ రెడ్డి గారు అనలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు చెంగల్ రాయుడు గారు మాజీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు ముందుగా బీజేపీ వెర్షన్ తీసుకుండే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ అండి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా వినిపిస్తుందండి రైట్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చూడాల్సిందండి తెలుగు రాష్ట్రాల్లో పథకాలకు పెట్టే పేర్లు సొమ్మెవర్ది సోకెవర్ది ఫెడరల్ సిస్టం లో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తెలంగాణలో కూడా సో బీజేపీ గవర్నమెంట్ కావివి ఇవన్నీ కూడా రీజనల్ పార్టీల ద్వారా వచ్చినటువంటి స్టేట్స్ లో రెండు స్టేట్స్ లో కూడాను ఈ రోజు మరి రూల్ లో ఉన్నాయి ఒక వైపున మరి జగన్ గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఇద్దరు ఉన్నారు ఈ రోజు ఎట్లా ఉందంటే పరిస్థితి కూడా ముఖ్యంగా దారుణంగా రెండు స్టేట్స్ ను కంపేర్ చేసుకుంటే ఆర్థిక పరిస్థితి చాలా వెనుకబడిపోయింది ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనుకబోయే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరి ఫైనాన్షియల్ పొజిషన్ ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు కూడా వాటిని చాలా జాగృతగా ఒక స్క్రూటినీ చేసుకొని ముందు చూపుతో ఇవన్నీ కూడా స్కీమ్స్ తేవడం గాని లేకపోతే ఒక పైసా ఖర్చు పెట్టాలంటే కూడా అతి జాగృతగా పెడితే తప్ప ఈ రాష్ట్రము సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు ఈ రోజు మీరు అన్నట్టుగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం మనం కంపేర్ చేసుకుంటే మొత్తానికి మొత్తం తెలంగాణతో కలిసి ఉన్నటువంటి స్టేట్ ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ చాలా చిన్న రెవెన్యూ ఈ స్టేట్ లో చాలా తక్కువ ఉంది అది కూడాను కోవిడ్ వల్ల పూర్తిగా స్టాండ్ స్టిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ కోవిడ్ ప్రభావం చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదేటిరా మేము ఏదో అధికారంలోకి పాదయాత్రలు చేసి ఇంకోటి చెప్పి అధికారంలోకి వస్తే ఈరోజు మేము వచ్చిన తర్వాత కోవిడ్ మమ్మల్ని చుట్టుకునింది ఏంటి ఇది పరిస్థితి అనే స్థాయిలో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ స్టేట్ యొక్క ఆర్థిక పరిస్థితి కేంద్రం మీద ఆధారపడి ఉండాల్సిందే తప్ప సొంతంగా సర్వైవ్ అయ్యే ప్రసక్తే లేదు సొంతంగా పేర్లు పెట్టుకోవాల్సిందే తప్ప కేంద్రం యొక్క సపోర్ట్తో అది 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు గాని లేకపోతే మరి పెన్షన్ల విషయంలో గాని లేకపోతే కోవిడ్ వల్ల బాధపడుతూ ఉన్నటువంటి అనేక మందికి బియ్యం కానీ రేషన్ కానీ కేంద్రం నుంచి వస్తూ ఉన్నటువంటివే రైతులకు ఈరోజు వస్తూ ఉన్నటువంటిది మరి కిసాన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కానీ అనేక రకాలుగా అనేక స్కీమ్స్ కేంద్రంలో పేర్లు పెట్టి వాటిని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అడ్జస్ట్ అయిన తర్వాత ఇక్కడ పేర్లు మారుతా ఉన్నాయి పేర్లేమో ఆల్రెడీ ఉన్నాయి అక్కడ కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటేటప్పటికీ పేర్లు మారుతా ఉన్నాయి ఇవన్నీ కూడా రాజకీయంగా భూతద్దంలో చూపిస్తూ మరి ఈ రోజు పబ్బం కట్టుకుంటున్నారు తప్ప స్టేట్కు ఉన్నటువంటి పరిస్థితిని ఎట్లా చక్కబరచాలి వాస్తవంగా చూస్తున్నాం ఇప్పుడు స్టేట్ లో ఉన్న ఆదాయం
ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అత్యక వర్షాల వల్ల వ్యాపార ఆధారితమైనటువంటి స్టేట్ ఇది. ఒక పెద్ద ఇండస్ట్రీస్ లేవు లేకపోతే ఇంకోటి కాదు మనకు ఉన్నటువంటి ఆదాయాలు కొన్నే. ఏ హైదరాబాద్ మాదిరిగా సిటీ గాని ఇంకోటి గాని లేదు ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి ఆదాయము అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది. అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింది ఈ రోజు ఈ యొక్క కష్టాల వల్ల వీటి వల్ల. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాబట్టుకోవడము సర్వే కావడము తప్ప ఇంకోటి మార్గమే లేదు. రైట్ రైట్. ఉన్నటువంటి రిసోర్సెస్ పూర్తిగా కట్టేలేకపోయినాయి. ఓకే అండి. రాజశేఖర్ రెడ్డి గారు వెయిట్. చెంగల్ రాయుడు గారు కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటుగా చేరారు. చెంగల్ రాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. చెంగల్ రాయుడు గారు రైట్ రామ్ ఏ రకంగా చూడాల్సింది పథకాలనే కాదు ప్రభుత్వాలు చేస్తున్న అంశాలు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే తీరైతే మాట్లాడలేదు ఒకే పంతాలో వెళ్ళే పరిస్థితి. యా గుడ్ మార్నింగ్ అండి వర్మ గారు. ముందుగా 1990 ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. దేశంలో లాక్డౌన్ మాత్రమే లేదు కరోనా ఇంకా ఉంది. అందరూ జాగ్రత్త పాటించాలని ఒకసారి జనసేన తరపున కోరుకుంటున్నాము. సార్ ముందుగా ఏ విషయంలో అయినా సరే టీడీపీ వాళ్ళకి నైతిక మాట్లాడే నైతిక హక్కు లేదండి. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థలో అన్ని రకాలుగా ఒక పబ్లిసిటీ విషయంలో కానీ మీడియా మేనేజ్మెంట్ విషయంలో కానీ ఆర్భాటాలు హంగుల విషయంలో కానీ కుల పాలిటిక్స్లో కానీ అన్నిట్లో కూడా వ్యవస్థను భ్రష్టు పెట్టించారు. వాళ్ళకైతే ఖచ్చితంగా మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళు వస్తే కనుక ఇష్యూ అనేది డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పట్లో మీరు చేయలేదా అని చెప్పేసి సమస్యని డైవర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నవి. సో నెక్స్ట్ ఈ ప్రభుత్వం విషయానికి వస్తే అప్పట్లో గత ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పును ఎత్తిచూపుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ తప్పును ఎత్తిచూపుతూ ఒక అవకాశం ఇవ్వండి అంటూ ప్రజల నమ్మకాన్ని తీసుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు చూస్తే మనకి అవే పబ్లిసిటీ అవే హంగులు రంగులు ఆర్భాటాలు తప్ప వేరే కొత్తగా వీళ్ళు మార్చింది అయితే ఏం లేదండి. అప్పట్లో ఒకసారి స్టిక్కర్ సీఎం అని చెప్పేసి చంద్రబాబు గారికి పేరుండేది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన పథకాలకి చంద్రబాబు గారు స్టిక్కర్ వేసేసి ప్రజల్లోకి వదిలేవాళ్ళు. అందుకే దానికి స్టిక్కర్ సీఎం అనే ఒక పేరు ఉండేది. అలాగే గత ప్రభుత్వం వాళ్ళు రంగులు వేసినప్పుడు కానీ ప్రభుత్వ ఆస్తులకి అలాగే పథకాలకి చంద్రన్న పేరు పెట్టినప్పుడు కానీ రోజా గారు అంబటి రాంబాబు గారు బుగ్గన గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా అలాగే వాళ్ళ పదవీ సంకల్ప యాత్ర సాక్షిగా ఎన్నో రకాల మాటలు చెప్పారు. ఆ మాటలన్నీ వీళ్ళకి ఈరోజు వర్తించవండి అంటే వీళ్ళకి ఈ పబ్లిసిటీ పిచ్చి చూస్తుంటే శవాల మీద చిల్లరేరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంత అభద్రతా భావం ఎందుకు? రేపు చనిపోయిన తర్వాత వీళ్ళ పేరు ఎవరు పెట్టుకోరని ముందుగా ఈయన ఇప్పుడే పేరు పెట్టుకుంటున్నాడని వీళ్ళ నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తిలో నుంచి డబ్బులు తీసిస్తున్నారా అని చెప్పేసి ప్రశ్న ఎంత చక్కగా ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నలన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించవా? ఎందుకు మళ్ళీ మీరు అదే తప్పు చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి జగనన్న పథకాలని వైఎస్ఆర్ పథకాలని చెప్పేసి అన్నిట్లో మీ పేరు మీ పబ్లిసిటీ చేసుకుంటూ ఎందుకు ఉంటున్నారు? ఈరోజు ఆ క్వశ్చన్ అడగంగానే కొంతమంది అంటారండి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందంటే రాష్ట్రం నుంచి వచ్చిన పన్నుల్నే తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నారు అంతేగాని వాళ్ళ జేబుల్లో నుంచి ఏమి ఇవ్వట్లేదు కదా అని. మరి అదే క్వశ్చన్ ఈ రాష్ట్రానికి అప్లై అవ్వదండి? మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి తీసివ్వట్లేదు. ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇస్తున్న నిధులే మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు, అవే మళ్ళీ మీకు తిరిగి వస్తున్నాయి. సో ప్రభుత్వాలు మారుతున్నాయి, పథకాల పేర్లు మారుతున్నాయి, కానీ పరిస్థితులు మాత్రం మారట్లేదు. వీళ్ళు అధికారం ఉంది, చేతిలో డబ్బులు ఉన్నాయి, విలువలు లేని మీడియా ఉన్నాయి అని చెప్పేసి ప్రజల్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నిన్నగాక మొన్న వైఎస్ఆర్ బీమా అని చెప్పేసి ఫ్రంట్ పేజ్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ చేశారండి. అందులో ఒకటి చూస్తే మీరు 1,40,00,000 కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. అసలు ఆంధ్రాలో ఉన్న కుటుంబాల మొత్తం ఎంత అండి? బియ్యపు కార్డు ఇదేంటండి? బియ్యం కార్డు అర్హత ఉన్న 1,40,00,000 కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ. అసలు ఆంధ్రాలో ఉన్న కుటుంబాలు ఎన్ని? మీరు ఇచ్చే బీమా రక్షణ అంటే 1,40,00,000 వైట్ కార్డు హోల్డర్స్ ఉన్నారా అండి? అంటే ఏం లేదు, మీరు ప్రజల్ని వెర్రోళ్ళు, ఏదో ఒక మన దగ్గర ఒక మీడియా ఉంది, డబ్బులు ఉన్నాయి, ఏం చెప్పినా కానీ వినేస్తారనుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అది కాదండి. ప్రజలు ఈరోజు చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నారు. ఏంటంటే మొన్న రీసెంట్గా స్వయంగా నేనే మాట్లాడాను,
కందిపప్పు ఫ్రీగా ఇస్తున్నారు, సన్ఫ్లవర్ ఆయిల్ పెరుగుతా ఉంది, ఆటోకి 10,000 సంవత్సరానికి నేస్తున్నారు, నెక్స్ట్ రోజే పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయండి, రోడ్లు అద్వానమైన పరిస్థితి అండి, అద్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఆటో వాళ్ళకు నెలకి 1,000 రూపాయలు మెయింటెనెన్స్, వెహికల్ మెయింటెనెన్స్ కింద పోతుంది. అంటే మీరు ఇచ్చే 10,000 మీ ఈ ఫెసిలిటీస్ లేక కానీ మీరు దోచుకునే దోపిడీలో కానీ అన్నీ పోతూ ఉన్నాయి. సో ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు, సంక్షేమ పథకాలే కాదు, సంపాదించుకునే శక్తిని ఇవ్వండి, పథకాలు మాత్రమే కాదు మీరు వేసే పన్నులు కూడా మేము గమనిస్తూనే ఉన్నాము, అప్పులు కాదు అభివృద్ధి చూపించండి. ప్రజలు చాలా క్లియర్గా ఈ రాష్ట్రం గురించి అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. రైట్, చెంగల్రెడ్డి గారు. రైట్, యోగేందర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, యోగేందర్ రెడ్డి గారు, ప్రభుత్వాలు మారినా పథకాల పేర్లు తీరు మారే పరిస్థితి లేదు, కేంద్ర ప్రభుత్వం మా డబ్బులతో మీరు సోకులు చేస్తున్నారా అని చెప్పి చాలాసార్లు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అంటే ఏ ప్రభుత్వాన్ని మనం నిందించడం కాదండి, ఏ ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి. సొమ్ము ఎవరిది, రైట్, సొమ్ము ఎవరిదో సోకెవరిదో తెలియని పరిస్థితి కలుగుతున్నది తెలుగు రాష్ట్రంలో. ప్లీజ్. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సొమ్ము లేకుండా సోకులు అయితే బాగా చేస్తుందండి. మనం మిగతా ప్రభుత్వాల సంగతి ఎలా ఉన్నా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. దయనీయంగా ఉన్న ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి మీరే తిట్టారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, స్టిక్కర్ సీఎం అన్నారు, పేర్లు మారుస్తున్నారన్నారు అన్నవాళ్ళు మీరే అంతకంటే 10 రెట్లు ఎక్కువగా అదే తప్పు చేస్తున్నారు. ఇది చాలా గర్హనీయం. ముఖ్యంగా ఈరోజు మీరు పత్రికలు చూస్తే ఇసుక పాలసీ గురించి సాక్షిలోనూ ఈనాడులోనూ ఫ్రంట్ పేజ్ యాడ్స్ ఇచ్చారండి. ఇసుక పాలసీలో ప్రజల సలహాలు ఇవ్వాలని ఫుల్ పేజీ యాడ్ ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందండి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి? అంటే కేవలం ప్రచార పిచ్చి, జగన్ ఫోటో వేసి ఇసుకకు సంబంధించి సూచనలు ఇవ్వండి అని చెప్పడానికి, ఒక చిన్న యాడ్ ఇవ్వడానికి బదులు జగన్ ఫోటో వేసి గతంలో ఉన్న పాలసీ ఇది, ఇప్పుడున్న పాలసీ, ఇప్పుడు 3 సార్లు ఇసుక పాలసీ మార్చారు. ఇది ప్రచారానికి తప్ప ప్రజలకు ఉపయోగం అనేది ప్రభుత్వంగా మారిపోతుంది అనే అభిప్రాయం ప్రజల్లో కలిగే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం పెద్దలు గుర్తించాలి, గతంలో ఏ ప్రభుత్వం అయితే తప్పులు చేసిందో, ఏ ప్రభుత్వాన్ని అయితే మీరు నిందించారో, ఏ ప్రభుత్వం ఏ పార్టీకి అయితే ప్రజలు 23 సీట్లు ఇచ్చారో అదే దిశలో మీరు ప్రయత్నం పరుగులు పెడుతున్నారు, వాళ్ళకంటే వేగంగా పరుగులు పెడుతున్నారు. ఇది చాలా తప్పు. కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి కూడా నరేంద్ర మోడీ పేరు పెట్టుకోలేదండి. ఏ ప్రభుత్వం ఏ పథకానికి కూడా జీవించి ఉన్న నాయకుల పేర్లు పెట్టడం లేదు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని గుర్తించాలి. పదే పదే కేంద్రం మాకు సహకరిస్తుందని చెప్తున్నేవాళ్ళు, కేంద్రం ప్రధానమంత్రి యోజనని పెడుతున్నారు తప్ప నరేంద్ర మోడీ యోజనని ఎక్కడ పెట్టట్లేదు. ఇక్కడ అందరికీ జగన్ అన్నే. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఈ పథకాలు యాజ్ ఇట్ ఈస్గా ప్రజలకు చేరుతున్నాయా లేదా, ఇందాక పెద్ద చెప్పినట్టు 1,41,00,000 కుటుంబాలకి వైట్ రేషన్ కార్డులు ఇస్తే అసలు రాష్ట్రంలో పేదరికం ఎంత ఉంది? రాష్ట్రంలో ఎంతమందిని మీరు పేదలుగా మారుస్తున్నారు, ఎంతమందికి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి అనే సమీక్ష ఏదన్నా చేశారా లేదా అనేది లేకుండా ఇష్టానుసారం పథకాలు పెట్టుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం దివాలా అంచునుంది. ఆ విషయాన్ని గమనించి మన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మన పథకాలు ఉండాలి తప్ప కేంద్ర ప్రభుత్వ పథకాలు పెట్టేటప్పుడు ప్రధానమంత్రి ఆ పథకం పేరు పెట్టండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం సహకరించుకోవాలి. ఇది ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ స్ట్రక్చర్లో ఖచ్చితంగా కేంద్రం రాష్ట్రం సహకరించుకోవాలి, కేంద్రం నుంచి నిధులు రావాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అమలు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. రైట్, చెంగల్రెడ్డి గారు గుడ్ మార్నింగ్. చెంగల్రెడ్డి గారు నమస్కారం. రైట్, నమస్కారం. చెంగల్రెడ్డి గారు, ఎలా చూడాల్సిందండి పథకాల పేర్లు అన్నది ఈరోజు విమర్శలకు దారితీస్తుంది, అది మీ ప్రభుత్వంలో అనియండి, ఈ ప్రభుత్వంలో అనియండి, తెలంగాణ రాష్ట్రంలో అనియండి, ఎక్కడ చూసినా ఇదే పంత, ఇందులో మార్పు రాదా? రైట్, ఈ రకంగానే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం కూడా చిరుచూపు చూసే పరిస్థితే కనిపిస్తున్నది రాష్ట్రాల మీద. ఎందుకు మేము వీళ్ళకి చెయ్యాలి అని ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్పించి, ఖచ్చితంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలనే ఆలోచన మాత్రం వాళ్ళకి రావట్లేదు అనిపిస్తున్నది ప్రాంతీయ పార్టీల మీద. ఏం చెప్తారు? ప్రభుత్వం డబ్బు కాదండి, బీదలు కట్టిన పన్ను డబ్బు ఇది. పేర్లు ఊతైనా పెట్టుకుంటున్నారు మీరు, కేంద్రం పేర్లు పెట్టుకుంటూ పెట్టుకోలేదని వాళ్ళు అంటున్నారు, రాష్ట్రం పేర్లు పెట్టుకోవాలనుకుంటున్నారు. ఏదైనప్పుడు ఆ స్కీమ్ అమలు గురించే కొంచెం మనం మాట్లాడుకున్నాం సార్. నిన్న వైఎస్ఆర్ బీమా పథకాన్ని గురించి పెట్టారు, అది కేవలం 1,41,00,000 మందికని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు.
గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బీమా పథకంలో చంద్రన బీమా దాని పేరు అనుకుంటాను దాంతో 2 కోట్ల 50 లక్షల మందికి అసంగటిత కార్మికులకు అందరికీ ఉపం జరిగింది బ్యాంక్ అకౌంట్ ఉంటే సాలని చెప్పేసి చంద్రన బీమా చెప్పింది ఇక్కడ జన్ధన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ బీమా చెప్తున్నది 15000 రూపాయల ఆదాయం లోపునటువంటి వాళ్ళు చాలని చంద్రన బీమా చెప్తున్నది ప్రతి ఒక్క బీమ్ కార్డు హోల్డర్ ఎలిజిబుల్ అని చెప్పి అక్కడ చెప్తున్నారు ఎన్ని ఒక్కొక్కటే ఒక్కొక్కటే తీసుకుంటా పోతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఏదైనా పాక్షికమైనటువంటి గాయాలు తగిలితే దాదాపు 3 లక్షల రూపాయలు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎన్ని ఉన్నాయి సార్ ఎన్ని దీనికన్నిటికన్నా ముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2-3 తీసుకుంటే చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రజలకు ఒక ఇన్సూరెన్స్ వీళ్ళు కూడా గవర్నమెంట్ డబ్బు ప్రజల సొత్తునే ఇన్సూరెన్స్కు డబ్బు కడుతున్నారు దాంతో పెట్టాల్సి ఉన్నటువంటి షరతులు ఏందండి ఇన్సూరెన్స్ క్లెయిమరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ మధ్య రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా వస్తున్నాయి ప్రణయ్ చేతి జడ్జిమెంట్లో 25000 రూపాయలు ఆస్తి కొరకు 25000 రూపాయలు ప్రాణ నష్టం కొరకు 25000 రూపాయలు ఫ్యూనరల్ ఖర్చు కొరకు 3 రకాలుగా విభజించి తక్షణం 70000 రూపాయలు ఇవ్వమని చెప్పి చెప్పారు తర్వాత ఇన్సూరెన్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏస్తున్నదండి కోర్టులో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన డబ్బును కూడా డ్రా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు తీసుకునింది కావాల్సి ఉంటే రికార్డెడ్గా కావాల్సి ఉంటే కూడా నేను ఇస్తాను మీకు ఇన్సూరెన్స్ కంపెనీలు కోర్టుకు డిపాజిట్ చేసినటువంటి డబ్బును కూడా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే చెప్పారు మిత్రులంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా లోపభోయిష్టంగా ఉండదని చెప్పేసి ఇక్కడండి కుటుంబ యజమానికే ఈ లోన్ ఇది వర్తిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు గృహిణులకు వర్తించదు చూడండి ఎంత బ్రాడ్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి బ్రాడ్ లైన్స్ అన్ని తీసేసి కుదిచ్చేసి 2 కోట్ల 50 లక్షల నుంచి 1 కోటి 41 లక్షలు కుదిచ్చేయటం ఆ కుటుంబ సభ్యులకు అందరికీ అది వర్తిస్తుందంటే కుటుంబ యజమానికే దాన్ని వర్తిస్తుందని చెప్పి చెప్పటం రైట్ దాస్ గారు డివై దాస్ గారు పామర్రు వైసీపీ ఎమ్మెల్యే మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు దాస్ గారు గుడ్ మార్నింగ్ అండి దాస్ గారు ఎలా చూడాల్సింది గతంలో గత ప్రభుత్వాన్ని విపరీతమైన పదజాలాలతో విమర్శలు చేసిన మీరే ఈ రోజు వాళ్ళు చేసిన తప్పులే చేస్తున్నారు అని చెప్పి ప్రధానంగా మీ మీద వచ్చే అభియోగాలు ఎందుకు ఇంత అత్యధిక మెజారిటీ వచ్చిన వైఎస్ఆర్సీపీ కొన్ని కొన్ని తప్పటి అడుగులు వేస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పరిపాలన చేసినా ఎవరు వచ్చినా కానీ ఇలాంటి అన్ని రూలింగ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పటి అడుగులు అనేటువంటిది వేయటం సహజంగా అన్ని గవర్నమెంట్లు కూడా చేసినటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా మనం అంతా కూడా చూస్తూనే ఉన్నామండి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పరిపాలించినటువంటి పరిస్థితుల్లో చంద్రన్న బీమా అనేటువంటి పరిస్థితి ఆయా గవర్నమెంట్కి తగినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన వాడు ఆయన ఆ విధంగా పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేరుతో ఆయన ఒక బీమా అనేటువంటి పెట్టడం అనేటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా కూడా ఎంతో ఉచిత బీమా ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఏది సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ లేకోకుండానే ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితుల్లో దీనికి పెద్ద విమర్శించవలసినటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శించవలసినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదండి ఇది కనీసం 1,40,000 మందికి ఈ పథకాల్లో అమలు పరుస్తున్నారని అంటే ఇక్కడ కావాల్సిన ఆయన ఉద్దేశం ఏంటంటే పేద వర్గాలని పైకి తీసుకురావాలి పేద వర్గాలని ఆదుకోవాలి ఫైనాన్షియల్గా వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ చేయాలి అనేటువంటి క్రమంలోనే నవరత్నాలు ఏ విధంగా పెట్టాడో నవరత్నాల విషయంలో మరి ఆయన ఇంప్లిమెంట్ చేసేటువంటి టైం టు టైం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కోట్లాది రూపాయలు వెచ్చించి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ తీరుతెన్నుల్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారని అనేటువంటి విషయం తెలుగుదేశం వాళ్ళకి తెలీదా లేకపోతే ఇతరమైనటువంటి బీజేపీ పార్టీకి తెలీదా అండి ఇక్కడ అదేవిధంగా ఆయన కనీసం ఆ నవరత్నాలతోనే కాకోకుండా తనకున్నటువంటి పరిధిలో తనకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మరి ఇలాంటి అన్ని పథకాలన్నీ పెడుతుంటే హర్షించవలసింది పోయి ఎందుకు పెడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఎట్లా ఇస్తున్నాడు అది ఇది అని అనేటువంటిది ఒక సభ్యతా సంస్కారం లేకోకుండా ప్రతి పార్టీలు ఒక పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలందరూ కూడా మెచ్చుకుని ముఖ్యంగా పేద
బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంబంధించినటువంటి ఈ పార్టీ, ఏకైక పార్టీ ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పాలకుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఈ ఘనత, ఈ పరిపాలన విధి విధానాలు అంతా కూడా ఎంతో హర్షించదగినటువంటి విషయాన్ని ప్రజలు ఒక్కళ్ళు కూడా కనీసం ఈ రోజున ఎవరన్నా కానీ నెగిటివ్ గా మాట్లాడేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి గవర్నమెంట్ ఇప్పుడు ఎవరో అన్నారు, మరి చెంగలరాయుడు గారు అన్నారు, లేకపోతే ఇంకొక మిత్రుడు మాట్లాడారు, ఇవన్నీ కూడా సహజంగా అనేటువంటిది రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీస్ అనేటువంటి అప్పులు అనేటువంటి సహజం. అసలు ఎవరు కూడా అప్పులు లేకోకుండా పరిపాలన విధి విధానాలన్నీ కూడా ఏ ప్రభుత్వం జరిపింది అనేటువంటిది మనం అంతా కూడా ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే దాస్ గారు అన్ని కూడా అర్థం అవుతుంది. దాస్ గారు ఒక్క విషయం అండి, దాస్ గారు ఇప్పుడు అప్పులు చేయొద్దని ఎవరో చెప్పరు, ప్రతి రాష్ట్రం చేసే పనే, అది ఎవరో కాదనరు. అప్పుల కోసం గొప్పలు ఎందుకు అని అప్పులు చేసుకుని అప్పులు, అది సహజం సార్. అది అప్పులు చేసి గొప్ప చేయడం అంటే అది ఎవరికి చేస్తున్నారు గొప్పలు? ప్రజలకు తాను ప్రజలకు కనీసం వాళ్ళ యొక్క ఈతి బాధలను గుర్తించేసి ప్రజలు ఇస్తున్నారు అనేటువంటి దాన్ని గొప్పలు చెప్పుకోవడం అనేటువంటి తప్పేలా అవుతుందండి? ఇది ఎవరికి ఇస్తున్నారు? ఆ అప్పులు చేసేసి మరి చంద్రబాబు గారు లాగాను టీడీపీలో లాగాను అసలు వేస్ట్ ఖర్చులు అనేటువంటిది ఎక్కడన్నా మనం మీరన్న మీరు కానీ ఎవరు కానీ ప్రజానీకం ఈవెన్ ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంతవరకు విమర్శించినటువంటి పరిస్థితి లేదు. ఆయన ప్రతి పైసా కూడా ఎక్కడి నుండి ఏ విధంగా పరిపాలన ఉన్నటువంటి మరి ఇన్కమ్ కానీ ఇంకో విధంగా కానీ లేకపోతే విధంగా అప్పులు తీసుకున్నాడు కానీ ఆయన చేసినటువంటి అన్ని కూడా ప్రజలకే ఇస్తున్నాడే తప్ప ఏ విధంగా ఒక్క వేస్ట్ ఎక్స్పెండిచర్ కానీ మరి ఇంకో విధంగా కానీ ఎక్కడన్నా చేసిన ఇక్కడ లేవనేటువంటి ప్రతి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా గమనించాలి. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మిత్రుడు మాట్లాడారు ఎవరు ఇసుక గురించి అనడని, టీడీపీలో ఎవరికి ఇచ్చారండి? టీడీపీకి దాన ధర్మం చేశారండి ఇసుక, టీడీపీలో ఉన్నటువంటి మట్టిని అమ్ముకున్నారండి. ఎవరికి ఇచ్చారండి? వాళ్ళు ఎవరున్నా ఎవరు ఎవరండి వాళ్ళు? ఎవరికైతే లారీ ఓనర్లు ఉన్నారో, ఎవరైతే ధనిక వర్గీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 20,000 30,000 ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవంతా కూడా ప్రజలు మర్చిపోతారండి. ఇప్పుడు ఈ రోజున ఆయన మరి ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారంగా ప్రజలందరికీ కూడా ఇసుక అందాలి అనేటువంటి పరిస్థితుల్లో ఆయన మరి ఆ ఇసుక గాని మట్టిని మాత్రం ఏ పరిస్థితుల్లో మట్టిని ఎన్ని గోతులు తవ్వారు ఎంత చేశారు అనేటువంటి ప్రజలందరూ కూడా చాలా చాలా అసహనం చెందారు. ఇదేమి గవర్నమెంట్, ఇదేమి లోకము? ఇప్పుడు ఏదైనా ఉంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇసుక రేణువులు కానీ లేకపోతే గనులు కానీ దాని నుండి వచ్చేది డెవలప్మెంట్ రైట్ దాస్ గారు వెయిట్, మీరు అమ్ముకోండి, నా పార్టీని రక్షించండి. ఓకే, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మా పార్టీని బతికించండి, తెలుగుదేశం మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీని విమర్శించేటువంటి అర్హత ఎక్కడుందండి? వాళ్ళకి చెప్పండి వెయిట్ కాదు, చివరిలో నేను చెప్తున్నాను ఇంకోటి, మరి ప్రజలందరూ చివరిలో ఎలక్షన్ మూమెంట్ లో 20,000 కోట్ల రూపాయలు మరి డ్వాక్రా మహిళలకు స్టార్టింగ్ నుండి 5 సంవత్సరాల నుండి వేయినటువంటి ఆ సీఎం గారు, టీడీపీ సీఎం గారు చివరిలో 20,000 కోట్ల రూపాయలు మరి వాళ్ళ ఖాతాల్లో 10,000 చొప్పున జమ చేస్తే వాళ్ళు ఏమన్నారో తెలిసినా అండి, వాళ్ళ కామెంట్ మీరు విన్నారా? వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఏమంటే ఏమమ్మా మీరు ఎందుకు వేయలేదు ఓటు టీడీపీకి వేయలేదు అని అంటే వాళ్ళు అన్నటువంటి మాట, ఏమైంది మా డబ్బులు మాకు ఇచ్చారు, మాకు 25% పావలా వడ్డీ మాకు ఎప్పుడైనా ఇచ్చారా? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు వచ్చింది, ఈ టీడీపీలో ఎవరు ఒక్కడ ఇవ్వలేదు, 10,000 రూపాయలు ఇచ్చినంత మాత్రం మేము ఓటేయాలా? ఓకే మాటలో మరి ఓకే దాస్ గారు 1 మినిట్ అండి, దాస్ గారు నేను అనేది ఏంటంటే అప్పులు అనేటువంటిది అప్పులను విమర్శించకూడదు. ఓకే దాస్ గారు, పరిపాలనలో ఉన్నటువంటి మెలకువలు అవన్నీ ఇబ్బందులు అనేటువంటి సహజంగా వస్తుంటాయి, ఒక్కటి మాత్రం ఓకే దాస్ గారు వెయిట్ గారు వైసీపీ సార్ ఒక 1 మినిట్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను వస్తానండి దాస్ గారు, నేను వస్తాను ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అప్పులు చేయడంలో తప్పులే ఉన్నాయి, ప్రజల కోసమే మేము అప్పు చేస్తున్నాము, ఖచ్చితంగా పాలన సక్రమంగా సాగేలా ముందుకు సాగుతున్నామని మాట్లాడే పరిస్థితి ఎమ్మెల్యే గారు చేసి పప్పు కూడు అన్నటువంటిది చాలా తప్పది.
ఈరోజు అప్పు చేస్తే అది తీర్చాల్సిన బాధ్యత ప్రజల మీద పడుతుంది. అది ప్రజల మీద పడేటటువంటి భారం అది. ముందు చూపు లేక ఇప్పుడు అప్పు చేసి ఏదో ఒకటి తానా తందనాలు చేసుకునేది కాదు. భవిష్యత్తు భావి తరాల కోసం మీరు ఆలోచన చేయడం లేదు. దాస్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఒకటి గెర్ర గీసినప్పుడు ఒక బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు మీరు చేస్తున్నది పాపులర్ స్కీమ్స్ మీద. మరి మీరు ఓట్ల కోసము నోట్ల కోసం ఓట్ల కోసం ఈరోజు చేస్తున్నటువంటి ఖర్చులు ఏంటి, అప్పులు ఏంటి అని చూసినప్పుడు ఈ అప్పు ఎవడు కట్టాలి, దాస్ కట్టారా లేకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా లేకపోతే ఇంకొకరు ఏమైనా కట్టేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎవరండి, ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులు చేస్తూ ఉంటే ఈరోజు అప్పుల భారము వడ్డీలు కట్టేటటువంటిది ఎవరి మీద పడతా ఉంది? మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఈరోజు ప్రజలే కట్టాల్సి వస్తూ ఉంది, భావి తరాలు కట్టాల్సి వస్తుంది. అప్పు చేయడంలో తప్పు లేదు అనడం చాలా తప్పు విషయం, అది చాలా పొరపాటు అది. ఆ మాట మాట్లాడడం మీకు గుక్కి తిరగక ఊపిరి తిరగక అప్పులు చేస్తూ ఒకవైపున మీరు బ్యాలెన్స్ చేసుకోలేక చేస్తున్నటువంటి వ్యవహారాలు. ఈరోజు ఇసుక మీ పాలసీ ఏంటో చెప్పండి. ఇసుక పాలసీ, నేను ఒక దేవాలయానికి దేవాలయం జమలమ్మ గుడికి కట్టే దానికోసం అని చెప్పి నెల రోజుల కిందర ఈ సేవలో డబ్బులు కట్టాం. ఇంతవరకు ఇసుక లేదు, పాడు లేదు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఇంకోరు కానీ లేబర్ కానీ అందరూ కూడాను ఈరోజు ఇంటి దగ్గర కూర్చున్నారు. మీరు ఇదా చేసేది ఘనకార్యము? మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల్లో ఎంతమంది దెబ్బతిన్నారు? ఈరోజు ఉన్నటువంటి ఎకానమీ మొత్తము కూడా స్టాండ్ స్టిల్ అయిపోయి ఆ పథకం ఉంది. దాస్ గారు ఒకటే చెప్పండి, మీ తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతా ఉన్నాను నేను, చంద్రన్న బీమా అని చెప్పి మీరు పెట్టారు, ఎంతమందిని కవర్ చేశారు మీరు? ప్రజలందరూ కూడా ఎంతో హరించేటువంటి విధంగా నడుపుకుంటే మీకు చిన్న ఇన్కన్వీనియంట్ ఏదైనా జరిగితే జరగొచ్చు కదండి. కానీ అక్కడ చంద్రబాబు గారు చేసినటువంటిది ప్రజలకు ఇచ్చి మీరు దోసుకుంటారు మీద మొత్తం కూడా ఇంటి దగ్గర కూర్చోబెట్టిన పాలసీ ప్రత్యామ్నాయంగా ఏముంటారు చెప్పండి, పార్టీని మాత్రం బతికించండి అనేటువంటి నినాదాలు చంద్రబాబు గారు పోయారు, చాలాసేపు మాట్లాడారు మీరు, అందుకే మాట్లాడారు దాస్ గారు. దాస్ గారు వెయిటండి, వినండి, దేశం వాళ్ళు కూడా వినాలి. వెయిట్ వెయిట్ దాస్ గారు ప్లీజ్. ఈరోజు మీరు కార్మికులు దాస్ గారు దాస్ గారు ప్లీజ్ ఇంటర్ చేయకండి. వీళ్ళందరికీ కూడా మీరు ఒక భారంగా తయారయ్యారు. మీరు ఈరోజు మీరు తీసుకుంటున్నటువంటి పాలసీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద పడతా ఉంది. మీరేమో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, గొప్పలు చెప్పుకునేది కాదు. మీరు ఒకటే చెప్పండి, నేను బార్డర్ లో ఉన్నాను, నేను కర్నూలు, కర్నూలు బార్డర్ లో ఉన్నటువంటి నేను ఎందుకు ఓపిక లేదు? ఎంత మాట్లాడుతున్నాను దాస్ గారు, ఎమ్మెల్యే వెయిట్ 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 దాస్ గారు ప్లీజ్. 40-60 లేకపోతే 50-50 లేకపోతే ఇంకా ఏదో ఉంటుందంటే దాస్ గారు దాస్ గారు కారణం ఎవరండి? రైట్ కారణం ఎవరు? దాస్ గారు వెయిట్. టీడీపీ చేసినటువంటి అరాచకాలన్నీ కొన్ని కొన్ని అత్యధిక మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఘనత ప్రజలది. ఆయన యొక్క బైక్ తీసుకొని చెప్పుకోవయ్యా, అది కాదు. ఈరోజు సర్వనాశనం చేసి పెట్టారు మీరు మొత్తం ఎకానమీ. బ్రదర్ ఒకటి నేను చెప్తున్నా, ఇక్కడ నేను బార్డర్ లో ఉన్నాను, కర్నూలుకు పెద్దగా తెలంగాణకు బార్డర్ టౌన్ ఇది. కర్నూలు అంటే ఈ ముఖద్వారం రాయలసీమ. ఈరోజు ఒకటి ఏం జరుగుతూ ఉందంటే
వైన్ షాపులు, వైన్ షాపులు బాగా నేర్పించారు మీరు అనేక రకాలుగా. నేను తెలుగుదేశాన్ని కూడా తప్పుబట్టడే పట్టే పరిస్థితి లేకుండా ఉండదు. ఈరోజు వరదవాహిని అని అది అని ఇదని ముక్కులో పోసి అందరికీ కూడా ఈరోజు ఒక పెద్ద మరి చెడు అలవాటు నేర్పించిపోయారు. మీరు అంతే. ఈరోజు నేను చెప్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంటు ప్రతి వానికి మెమోస్ ఇస్తున్నారు, ఎందుకు మీరు సేల్స్ తక్కువైపోతా ఉన్నాయి మీ దీంట్లో మీ జిల్లాలో అని. ఎందుకో ప్రజలు ఏమన్నా కానీ సామాని కాక. నేను బార్డర్లో ఉన్నానండి, ఈ బార్డర్లో ఉన్న తెలంగాణలో ఉన్న రేట్లు కానీ ఇక్కడ ఉన్న రేట్లు కానీ చాలా తేడా. ఈరోజు స్మగ్లింగ్ ఎట్లా జరుగుతూ ఉందంటే తెలంగాణ నుంచి ఏర్ల అయిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్లోకి. ఇక్కడేమో మీరు రేట్లు పెంచి పారేశారు. ఎంత రేట్ అంటే పాపం వాడు కనులు లేక ఇంట్లో కూర్చుంటే కూడా తాగంది వాడు వణుకడ పుట్టే పరిస్థితి ఉంది. ఈరోజు ఇటువంటి పరిస్థితులలో ప్రతి వాడిని పీడిస్తూ ఉన్నారు మీరు. ఈరోజు తాగకుండా ఉండలేడు అట నేర్పించారు అలవాటు, రేట్లు పెంచి పారేశారు. ఇవన్నీ భారం కాదా? నేను ఒకటి అడుగుతా ఉన్నా దాస్ గారు, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచారు. కాదండి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, ఎలక్ట్రిసిటీ చేస్తున్నది ఎంత అండి? చెంగల్ రెడ్డి గారు వెలిగెత్తి దాడుతుంటే మన టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి చంద్రబాబు లెటర్ ఇచ్చి మీరు ఇవ్వండి సమన్యాయం చేయమని చెప్పినటువంటి మహానుభావుడు ఈ రోజున విడగొట్టారంటే సార్, 1 మినిట్ సార్, ఈ రోజున రాష్ట్రం విడిపోయిందంటే ఆంధ్ర రాష్ట్రంలో మన డెవలప్మెంట్ ఏముందండి? ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందండి? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క గాలివాన వస్తే రైతులు కనబడుతుంది. చాలా టైం తీసుకున్నారు. అప్పు చేసి పప్పు కూడా తింటారా మీరు? ఎవరు కట్టాలా? నా పిల్లలు కట్టాలి, నా పిల్లలు నా మనుషులు కట్టాలి ఈ అప్పు. ఈరోజు మీరు ఉంటారు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 1 మినిట్ అండి, రాజశేఖర రెడ్డి గారు 1 మినిట్. దాస్ గారు, దాస్ గారు దాస్ గారు అది కాదు, అది దాస్ గారు, దాస్ గారు వెయిట్, దాస్ గారు గవర్నమెంట్ తప్పు తప్పు లేదు, రైట్? దాస్ గారు దాస్ గారు, దాస్ గారు వెయిట్, వాళ్ళు వినరండి, మ్యూట్ చేసేయడం అండి. దాస్ గారు ప్లీజ్ రామ్, ఎలా ఎలా చూడాల్సింది జరుగుతున్న అంశాన్ని? లేదు దాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక దర్శించదగ్గ విషయం ఏంటంటే, దాస్ గారు ఒప్పుకున్నారు ఏ ప్రభుత్వంలో అయినా తప్పులు జరగడం సహజమని. అంటే ఏంటంటే చెప్పగానే చెప్తున్నారు ఈ పథకాల పేర్ల విషయంలో తప్పు జరిగింది అని చెప్పేసి. కాకపోతే అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అంటే అప్పులు చేయడం కూడా సహజం అంటున్నారు. ఇవి మా నోటి లెక్కలు కాదండి, కాగ్ లెక్కలు చూసి చెప్తున్నాను. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చేద్దాం అనుకున్న అప్పు 48,295 కోట్లు, కానీ ఆగస్టుకే 97% ఆల్రెడీ అప్పు తీసేసుకుంది. ఎంత అంటే 47,130 కోట్లు. అంటే మీరు అప్పు చేయొద్దు అనేది కాదండి, అప్పు ఎంతవరకు చేయాలి, మనకు స్తోమత ఉన్నంతవరకు చేయాలి. అసలు మీరు కట్టగలము అన్న పరిస్థితి ఉందా? కట్టగలము అన్న అవకాశాలు ఉన్నాయా? ఆ అవకాశాలు క్రియేట్ చేసే ఆలోచన ఉందా మీకు? మీరు చేస్తుంది ఏంటంటే కేవలం ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేయడం, అలాగే దొరికిన చోట బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం, వీటిల్లో 50 రూపాయలు జేబులో వేసుకొని 50 రూపాయలు పథకాల రూపంలో జనాలు ఖర్చు పెట్టడం. దీనికోసం మీరు రాజకీయ నాయకులు రావాలనండి? అంటే మీరు చూస్తూ పోతే ఒక వెనుజులా దేశం ఉంది, దివాలా తీసిన దేశం. ఒక ఎగ్జాంపుల్, ఆంధ్ర రాష్ట్రం కూడా భవిష్యత్తులో ఒక వెనుజులా దేశంలాగా మారే ప్రమాదకరమైన పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు ఖచ్చితంగా అటువంటివి ప్రజలకి చెప్పే పరిస్థితులు లేరు, అది చాలా బాధాకరమైన విషయము. ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు మాకు వీళ్ళేదో పథకాలు వీళ్ళ జగన్ గారి పేర్లు పెట్టుకుంటున్నారో చంద్రన్న పేర్లు పెట్టుకుంటున్నారో మాకు అక్కస్ కాదండి. కానీ ఓన్లీ బాధ ఏంటంటే ఎంతోమంది మహనీయులు ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా
ఒక జగనన్న విద్యా కానుక విషయంలో ఒక మాట చెప్పారు. జగనన్న విద్యా కానుక కాదు, మోదీ జగనన్న విద్యా కానుక అని పెట్టుకోండి అని. అంటే మీరు చేసేది ఏదో పని, ఆ ఏదో పని అయినా సరే కరెక్ట్గా చేయండి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది కాబట్టి మరి ఇద్దరు పేర్లు పెట్టుకోండి అని చెప్పేసి. అలాగే ఎంతోమంది మహనీయులు, ఇప్పుడు మేము డొక్కా సీతమ్మ వంటి మహనీయుల పేర్లు పథకాల పేర్లు పెట్టాలి కానీ వీళ్ళు పబ్లిసిటీతో అసలు రాష్ట్ర అభివృద్ధి కానీ మన ఉపాధి అవకాశాలు కానీ ప్రజలు రాజకీయ నాయకుల నుంచి ప్రజలు ఏం కోరుకుంటామండి? వంచి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలు, అలాగా కనీస మౌలిక సదుపాయాలు. ఈరోజు కేవలం రాయలసీమలో నుంచో లేదంటే మిగతా ప్రాంతాల నుంచో పంట పండించుకోలేక కూలీలు వలసపోయారంటారు కదండి. కేవలం వాళ్ళే కాదు, లక్షలాది మంది యువత చదువుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఈరోజు అటువంటి వాటి మీద మీరు ఫోకస్ పెట్టండి. ఎంతసేపటికి పథకాలు, సంక్షేమ పథకాలు సంక్షోభంలోకి నెట్టేసి రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా, ఉపాధి అవకాశం అనేది లేకుండా, అంటే మీరు వీళ్ళకి ఆదాయం పెంచుకునే అవకాశం లేకపోతే ప్రజలైనా పన్నులు ఎంతకాలం కట్టగలరండి? ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా మన అభివృద్ధికి ఎవరైతే మంచి విజన్తో ఉన్నారో వాళ్ళు, వాళ్ళకి మనం ఓటేస్తేనే మన జీవితాలు మారుతాయి అనే ఆలోచన మారినంత వరకు మన జీవితాలు మారవు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. యోగేంద్ర రెడ్డి గారు, యోగేంద్ర రెడ్డి గారు, గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్న తేడా, వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత ఎప్పటి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం చెప్తారు? గత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా కొన్ని ప్రారంభించిందండి. అవి దురదృష్టవశాత్తు అవి మెటీరియలైజ్ కాలేదు. అమరావతికి, అమరావతిని రాజధానిగా మార్చడం కానీ రకరకాల పథకాలు అనౌన్స్ చేశారు కానీ అవేమీ పట్టాలకు ఎక్కలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉన్న డబ్బులన్నీ నేరుగా తీసుకెళ్లి జనాల జేబుల్లో పెడుతుంది. అభివృద్ధి అనేది లేదు, కేవలం సంక్షేమమే. ఏ ప్రభుత్వం అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి, సంక్షేమం అనే రెండు పట్టాల మీద నడవాలి. ఈ ప్రభుత్వం ఒక పట్టాన్ని పూర్తిగా పీకి పారేసింది. పూర్తిగా సంక్షేమం, ప్రజలకి నేరుగా మేము డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ జేబులో పెడతాం, వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు. అభివృద్ధి మాట ఎక్కడా లేనే లేదు, ఒక్క పథకం కూడా. అంటే గత సంవత్సరం నరగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులు ఏవి కూడా కొత్తగా వేయలేదు, మరమ్మతులు చేయలేదు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్లులు ఏమీ చెల్లించలేదు. ఈ కారణంగా రాష్ట్రంలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎవరో ఒక కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వగలదా లేదా, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది, ఈ పరిస్థితుల్లో ధైర్యంగా మనం టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అనే దుస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సంక్షేమంతో పాటు అభివృద్ధి, అప్పులు చేస్తాం జనాలు జేబుల్లో పెడతాం అనేది కాదు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తే అవి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అవి తోడ్పడతాయి. కనీసం కొన్ని ప్రాజెక్టులైనా పూర్తి చేయండి. ఈరోజు మరొక బాంబు ఒకటి కేంద్ర ప్రభుత్వం పెంచింది. పోలవరంలో మేము పాత నిధులు మాత్రమే ఇస్తాము, 20,000 కోట్లే ఇస్తాం తప్ప, మీరు చెప్పినట్టు పునరావాస పథకం కింద మీరు ప్రతిపాదించిన 55,000 కోట్లు ఇవ్వబోమని చెప్తుంది. 55,000 కోట్లు ఇవ్వకుండా కేవలం 20,000 కోట్లే కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తే అక్కడ ఉన్న గిరిజనులు ఏమవుతారు, పునరావాసం ఏమవుతుంది? ఇప్పటికే ప్రాజెక్టు కట్టుకుంటూ పోతున్నాం, నీటి సంఖ్య పరిమాణం పెరుగుతుంది. అక్కడ నీరు పెరిగే కొద్దీ పునరావాసం, అక్కడ మునిగిపోయే కాలనీలు ఎక్కువ అవుతాయి, మునిగిపోయే ఊళ్ళు ఎక్కువ అవుతాయి. పోలవరం అనేది రాష్ట్రానికి జీవనాడి కాబట్టి పోలవరం మీద దృష్టి పెట్టండి. పోలవరం త్వరితగతిని పూర్తి చేయడం కాదు, పోలవరం కారణంగా తరతరాలగా నివసిస్తూ వస్తున్న ఇళ్ళు, వాకిళ్ళు, ఊళ్ళు కోల్పోతున్న గిరిజనులకి పునరావాసం కల్పించే అంశం మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురండి. అవన్నీ లేకుండా మేము కేంద్ర ప్రభుత్వం పేర్లు మార్చి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, నిన్న ప్రారంభించిన పథకంలో కేంద్ర ప్రభుత్వం కనుక వెనక తగ్గితే ఆ షేర్ కూడా మేమే వేస్తాం, అంటే పరోక్షంగా ఆయన అంగీకరించారు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అని. ఈ రకంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా ఒక ఆలోచన చేస్తుంది, కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తుంది, రాష్ట్రాల చేతికి ఇవ్వద్దు అనే ఆలోచన అక్కడ జరుగుతుంది. ఆ ప్రమాదాన్ని మీరు కొని తీసుకురావద్దు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వం పథకాలు వేరుగా, రాష్ట్ర ప్రభుత్వం పథకాలు వేరుగా అమలయ్యే దుస్థితికి పరిణామాలను దిగదార్చవద్దని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తాను. రైట్, చెంగల్రెడ్డి గారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే మా మిత్రులు చెప్పారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి
ఎనర్జీ ఏవైతే ఉత్పత్తి చేస్తుందో, హైడల్ అయితే చీప్గా 55 పైసలకు వస్తుంది యూనిట్, సోలార్ అయితే 1.25కి వస్తుంది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పులు చేసి తిరిగి అప్పులు 7 సంవత్సరాల లోపల తిరిగి కట్టించేటువంటి పరిస్థితులు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు రాయలసీమ టవర్ పవర్ ప్లాంట్ కోసం చేశాడు, ఆయనే ఫౌండేషన్ వేశాడు, ఆయన ఇన్వెస్ట్ చేశారు, అప్పులు తెచ్చారు, 6 సంవత్సరాల లోపల అప్పులు కూడా తీరిపోయినాయి. చూడండి, మనం చేసే అప్పులు 5 సంవత్సరాల లోపల తీరిపోయే విధంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పులు చేస్తే సబబుగా ఉంటుంది. ఇది అక్కడ తీసుకొని, ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు, అక్కడ తీసుకొని అర్థం జోబులో పెట్టుకొని అర్థం పంచేదానికైతే మనం అప్పులు చేయాల్సిన పని లేదు. ఇప్పుడే దాదాపు 125 కోట్లు దాటిపోయింది, 1,25,000 కోట్లు అప్పు కూడా దారిపోయింది. ఈ 5 ఏళ్ళ కాలం వచ్చే లోపల 6 లక్షల కోట్లు అప్పు అవుతాయి. రాష్ట్ర ఖజానాకు వచ్చేదానికి వాళ్ళకి వడ్డీ కట్టేదానికి కూడా సరిపోదు. ఇలా రైట్ దాస్ గారు సార్, ఇది ఇక్కడ పోలవరం సంగతి ఒక ఇష్యూ బయటకు వచ్చింది. ఇప్పుడు పోలవరం నాయకులు, కొంతమంది నాయకులు మిత్రులు మాట్లాడటం అనేటువంటిది, గతంలో పోలవరం పనులు ఏ విధంగా జరిగినాయి అనేటువంటి టీడీపీ గవర్నమెంట్లో ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకుంటే అక్కడ జరిగేటువంటిది ఒక కొద్ది భాగంలో ఒక ఎక్స్పోజబుల్ టైప్ లో. దాస్ గారు, దాస్ గారు ఒక విషయం అండి, ఒక విషయం వినండి, వినండి, ఫస్ట్ నేను చెప్పింది వినండి, ప్లీజ్ వినండి, వినండి దాస్ గారు, నేను వినండి దాస్ గారు, నేను చెప్పింది ఒకసారి మీరు వినండి. గత ప్రభుత్వం అని మీరు పదే పదే అనాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఆ తప్పులు చేసిందేమో కదా, మీకు ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించింది, ఇంక దాన్ని ఎందుకు కంపేర్ చేసుకుంటారు మీరు? మీరేం చేస్తున్నారో చెప్పండి, చేయాల్సింది ఏంటో చెప్పండి. ఈ రోజున ఎంత స్పీడ్ గా సైలెంట్ గా పెరుగుతున్నాయి, ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వం అందరినీ కూడా బస్సులు వేసేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చూడండి నేను చేస్తున్నాను అనేటువంటి ఈ విధంగా షోపుటప్ అనేటువంటిది ఈ గవర్నమెంట్ చేయట్లేదండి. అక్కడ చేసేటువంటి పనులన్నీ కూడా సైలెంట్ గా ఎంతో స్పీడ్ గా నడుస్తున్నాయి అనేటువంటి విషయం చెప్పడానికి నేను మీకు చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్. రైట్, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడం అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఏంటి? మీ కార్యాచరణ ఏంటి? పెట్టినారా పోలవరం? మేము 70% పూర్తి చేసినాం, దాని మీద ఏదైనా 1% పెరిగిందా? సోలార్ ఎనర్జీ ఎంత ఉత్పత్తి చేసుకొచ్చారు? మీరు ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ థర్మల్ యూనిట్ ను క్లోజ్ చేసి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటిది పవర్ కొనుక్కోడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పవర్ ప్లాంట్ ను మీ బామర్తి దగ్గర కొనిపించి ఇక్కడ పవర్ కొనిపిస్తున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆ పనులు ఆ విధంగా చక్కగా జరుపుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కేసీఆర్ గారు చేశారంటే వీళ్ళందరినీ కూడా షోపుటప్ బస్సులో వేసుకుని కారులో వేసుకుని ఈ విధంగా వెళ్ళారండి. అది కాదు ఇక్కడ, ఎందుకంటే ఎవరన్నా చీఫ్ మినిస్టర్ గారు ఏ చీఫ్ మినిస్టర్ అయినా కానీ ఏ ప్రభుత్వం కానీ ఆ ప్రాజెక్టులు చేసేటువంటి దాని తన పనులు వాళ్ళ పనులు ఆ విధంగా చేసుకునేటువంటి విధి విధానాలుగా పోతారే తప్ప నేను ఈ పంచదారులని ప్రజల మధ్య పెట్టడానికి మాత్రం ఏ చీఫ్ మినిస్టర్ కూడా చేయకూడదు. అబద్ధాలు చెప్పి అధికారం లేక వచ్చారు, ఇంకా అబద్ధాలు చెప్తారా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టారు మీరు? అన్ని సోకులకే, కేంద్రం ఇచ్చిన డబ్బులను మంది కొంచెం ఖర్చు చేసి సోకులు చేసేస్తుంది. ఎక్కడ జరిగిందో ఒక్క అభివృద్ధి చెప్పండి. నిన్న ప్రకటించినటువంటి పథకం వైఎస్ఆర్ బీమా పథకం కూడా 2,50,00,000 నుంచి 1,40,00,000 కుదించారు. దాంట్లో పథకం యొక్క ఆశయం 8 తీసేశారు, మహిళలకు గృహిణులకు లేకుండా చేశారు, కుటుంబ యజమానికే చేశారు. ఇది తప్పు, రాజుగారు సమర్థించుకునే ప్రయత్నం చేయదు దయచేసి. ఓకే, గత ప్రభుత్వం కన్నా పెచ్చుగా చేసేదానికి ప్రయత్నం. ఓకే అండి, ఓకే జంగల్ రెడ్డి గారు, మీరు పేరు పెట్టుకోండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. గతంలో ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని కుటుంబాలకు ఉపయోగపడింది, ఇప్పుడు ఎన్ని కుటుంబాలు? ఓకే ఓకే చెంగల్ రెడ్డి గారు, వెయిట్, పొత్తుగా లేకుండా చేసింది ఎంతమంది? ఓకే, మీరు సహజ మరణానికి గతంలో 30,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు పెద్ద సున్నా పెట్టారు, అది మీకు ధర్మంగా ఉండదా? ఇది మీకు న్యాయమా? గత ప్రభుత్వం మెరుగైన పాలన ఇస్తానన్నారు. రైతులు
పండించిన పంటను చేత పట్టుకుని బోరు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వెయిట్ వెయిట్ చెంగల్ రెడ్డి గారు ప్లీజ్ రాజశేఖర రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్ టైం తక్కువ ఉంది ఏదున్నా కూడా పోలవరమైనా ఇంకొక పథకమైనా ఇంకోటైనా క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ క్రెడిబిలిటీ పోగొట్టుకునింది. ఈరోజు సాఫీగా జరుగుతున్న పనులకు బ్రేక్ వేసింది మీరు. పోలవరము సాఫీగా జరిగేటటువంటిది ఏదో కేంద్రం యొక్క నియంత్రణలో కేంద్రం ఇస్తున్నటువంటి నిధులతో జరుగుతున్నటువంటి దాన్ని బ్రేక్ వేశారు మీరు. ఈరోజు 1000 కోట్లు 55,000 60,000 కోట్లు మాకు కావాలంటే కేంద్రము అనుమానపడదా? ఈరోజు అదే మీ క్రెడిబిలిటీ దెబ్బతినింది. మీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు అక్కడ కాంట్రాక్టర్లుగా, ఉన్న వ్యవస్థను రద్దు చేశారు అక్కడ మీరు. ఈరోజు ఉన్నటువంటి దాన్ని మొత్తం కేంద్రము ప్రతి ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టు రేటుని పోలవరం ప్రాజెక్ట్ దారాదత్తం చేసేస్తే దాస్ గారు ఇంకా ప్యానలిస్టులు ఉన్నారు, అందరూ మాట్లాడాలి. మీరు ఎవరు మాట్లాడినా దాన్ని ఇంటరప్ట్ చేసుకుంటా వెళ్తే కొద్దిగా పేషెన్సీ ఉండాలి. ప్లీజ్ పేషెన్సీ ఉండండి, మీకు నేను ఛాన్స్ ఇస్తున్నాను. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఎవరు మాట్లాడినా మీరు మధ్యలో ఎంటర్ అయిపోతే ఎవరికి అర్థం కాదు. ప్లీజ్ రాజశేఖర రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. వస్తాను అండి. చెంగల్ రెడ్డి గారు ప్లీజ్ ఎవరు ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు ఈ రాష్ట్రం సమస్య అంతా కూడాను 1 పాయింట్ ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీశారు. ఒకవైపున చంద్రబాబు నాయుడు దెబ్బతీశాడు, ఇటు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బతినింది ఈ యొక్క క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ లేనిది ఏ పనులు జరగవు. ఈరోజు ప్రతి దాన్ని మీరు ఓనర్షిప్ తీసుకుంటుంటే మీరే చెప్పారు ఫస్ట్. చాలా మంచి వ్యాలిడ్ పాయింట్, వెరీ వెరీ గుడ్ పాయింట్, ఐ లైక్ ఇట్. నేను ఫోకస్ చేస్తున్నా, ఏం చెప్తున్నానంటే మీరు కేంద్రం యొక్క నిధులను మీరు బ్రాండ్ వేసుకొని ఎట్లా స్టిక్కరింగ్ చేసుకొని ఇప్పుడు చైనాలో ఏదో చీప్ గా ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి బ్రాండ్ వేసుకుంటాం పెట్టుకొని మార్కెట్ లో వదులుతారు, అట్లా ఉంది. ఈరోజు మీరు కేంద్రము ఎంత చక్కని పాయింట్ అంటే దీని మీద చాలా బాగా డిబేట్ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఏముందంటే కేంద్రం ఇచ్చిన నిధులు మీరు పేరేసుకొని స్టిక్కర్ చేసుకొని దాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు. కేంద్రం మిమ్మల్ని నమ్మడం లేదు, అందుకు ప్రతి స్కీమ్ లో కూడా ఎందుకు ఇవ్వాలి, ఎందుకు మనకే పేరు రానప్పుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరు ఎందుకు పెంచాలి అన్నటువంటిది వస్తా ఉంది అని మీరు చెప్పారు. అది ముమ్మాటికి కరెక్ట్. ఈరోజు మనం క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఎవడు పెట్టుబడులు వచ్చేదానికి పెట్టేదానికి ఇక్కడ సిద్ధంగా లేరు, ఉన్నవి పోతా ఉన్నాయి. ఈరోజు మీరు జరుపుతూ ఉన్నటువంటిది ఏమంటే ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం అది పూర్తి కాదు. పోలవరం అనేది చివరకు ఎక్కడ తయారైందంటే ఆ పాలు ఇచ్చే ఆవది. ఓకే ఓకే, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు గుంజుకునేటటువంటి ఆవుగా తయారు చేశారు. ఓకే, గతంలో ఇప్పుడు
ఓకే రాజశేఖర్ రెడ్డి, పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఇది కేంద్రము నియంత్రణలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని బైపాస్ చేసేనా సరే కేంద్రమే టేకప్ చేయాల్సినటువంటి ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఓకే ఆ సిస్టమ్ ఒప్పుకోరు. ఓకే ఓకే రాజశేఖర్ రెడ్డి, ఓకే థ్యాంక్ యూ. ఓకే ఇది ఏమైనా దాస్ గారు ఇక్కడ అడిసే బదులు మీరు ఎమ్మెల్యేలంతా కలిసి ఢిల్లీకి వెళ్ళండి, ఎంపీలంతా కలిసి ఒక ఏదైనా ఒక కార్యక్రమం పెట్టండి మా పోలవరానికి. ప్లీజ్ అండి, ఓకే థ్యాంక్ యూ. ఏవుని సొమ్ము కూడా మింగే స్థాయికి వస్తుంది. ఓకే ఓకే ఫైన్ సమాధానం చెప్పారు సార్, మీరు ఆ సమాధానం మీ దగ్గర లేదు. ఒకసారి మీటింగ్ పెట్టేసి బిజినెస్ సమ్మిట్స్ అని పెట్టి లక్షల లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, అభివృద్ధి జరిగిపోతుంది, కంపెనీలు వచ్చేస్తున్నాయి అన్నారు. అసలు లోకేష్ గారు అయితే వైజాగ్లో వచ్చే కంపెనీలకి స్థలాలు లేవు, ప్లేసులు లేవు అని చెప్పేసి అన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదేవిధంగా కోట్ల మందికి లక్షల మందికి మా పథకాలు అందుతున్నాయి, మా ఆసరా అందుతుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి దొందు దొందే ఇద్దరు కూడా మాటలకే పరిమితం కానీ నిజమైన అభివృద్ధి లేదు, శాశ్వతమైన పరిష్కారాలు, శాశ్వతమైన భవనాలు, కనీసం శాశ్వతమైన భవనాలు కూడా లేవు, మౌలిక సదుపాయాలు కూడా లేవు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు నెపాలు వేసుకోవడం తప్ప ఏ ప్రజలకి అవసరమైన పనులు ఖచ్చితంగా వీళ్ళు చేయరు. ఇప్పటి వరకు వాళ్ళ మామను చూసో వాళ్ళ నాన్నను చూసో ఓట్లేసాము, ఇకపై మా పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయాలని ప్రజలు ఆలోచించిన రోజే మన పరిస్థితులు మారుతాయి. రైట్, యువేంద్ర రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి ఫైనల్ గా. సార్ పథకాల గురించి ఒకటండి, మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, సువర్ణ చతుర్భుజి పథకం అనగానే వాజ్పేయి గారు గుర్తొస్తారు, అవును, అలాగే గ్రామీణ ఉపాధి పథకం అనగానే సోనియా గాంధీ మన్మోహన్ గుర్తొస్తారు. వీళ్ళు ఎవరో కూడా వీళ్ళ పేర్లు పెట్టుకోలేదండి. రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గాంధీ పేరుతో అప్పట్లో ఆరోగ్యశ్రీ పెట్టారు, ఫీజు రీఎంబర్స్ పెట్టారు, ఫీజు రీఎంబర్స్ అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. కాబట్టి ఇప్పుడున్న పాలకులు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏమిటంటే నా పేరు పెట్టుకున్నంత మాత్రాన పథకం ఏదో సక్సెస్ కాదు, పథకం ప్రజల్లోకి వెళ్ళాలి, పథకం పేరే కాదు, పథకం ప్రజల్లోకి వెళ్తే తప్ప దాని మైలేజీ ప్రభుత్వానికి రాదు. ఆ విషయాన్ని ప్రస్తుత పాలకులు గుర్తించి వందలాది పథకాలకి, డజన్ల కొద్ది పథకాలకి తన పేరు పెట్టుకోవడం వల్ల అయితే ఉపయోగం ఉండదు. పథకం ఆరోగ్యశ్రీ పథకం లాగా లేకపోతే ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ పథకం లాగా ప్రజల్లోకి వెళ్ళి ఇది మాకు ఉపయోగపడే పథకం అని ప్రజలు భావించినప్పుడే ఆ పథకం గురించి తరతరాలు గుర్తుంచుకుంటారు తప్ప ఏదో పేరు పెట్టుకున్నంత మాత్రాన చంద్రన్న అన్న మాత్రాన చంద్రన్న ఆయన చాలా పేర్లు పెట్టారు, అన్ని చంద్రన్నే, ఇక్కడికి వచ్చాక జగనన్న అయ్యాయి. కాబట్టి చంద్రన్నలో జగనన్నలో శాశ్వతం కాదు, ప్రజలకి జరిగే మేలు మాత్రమే శాశ్వతం. అదిగా పాలకులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, చెంగల్రెడ్డి గారు ఇష్యూస్లోకి వెళ్ళకండి, సింపుల్గా కన్క్లూడ్ చేయండి, టైం లేదు, లాస్ట్ ఛాన్స్. ఇప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు డెవలప్మెంటల్ యాక్టివిటీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు ఏ విధంగా పెట్టాలని చెప్పారు, రాజుగారు చెప్పారు. ముఖ్యమైనటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతాంగం అంతా అక్కడ నీళ్ళలో మునిగిపోయినది, పంటలన్నీ నాశనమైపోయినాయి. ఈ ప్రభుత్వం యంత్రాంగం అంతా ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ రైతుల దగ్గరికి తరలి వెళ్ళిపోయి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికి ప్రాధాన్యమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంక్లూడింగ్ రాజుగారు కూడా కలిసిపోయి మండలాన్ని దత్తత తీసుకొని అక్కడ 77 వరదల కన్నా మించినటువంటి వరదలు, పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, రైతులు అల్లకండి, హాల్లో తిరగకండి, ఓకే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పేసి చిట్ట చివరిసారిగా రాజుగారు కూడా ఒక మండలానికి ప్రయాణం చేయమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది అన్ని విధాల అన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలను అందరూ కూడా ఉద్ధరించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన ప్రస్తుతానికి ముందడుగు వేస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకోకుండా మన అనేక మంది మిత్రులు డెవలప్మెంట్ అనేటువంటిది, డెవలప్మెంట్ లేకోకుండా ఏ ప్రభుత్వం ఏ విధమైనటువంటి విధంగా మూవ్ కాదండి. ఇనీషియల్ గా ఆయన వచ్చి కనీసం 1 ఇయర్ అయింది, మాక్సిమం 1 ఇయర్ 1.5 ఇయర్ లోపలే డెవలప్మెంట్ అనేటువంటిది ఆయన ఖచ్చితంగా దృష్టి పెడతారు. డెవలప్మెంట్ లేకోకుండా ఈ రాష్ట్రాన్ని ఎవరు ఏ ప్రభుత్వం పరిపాలించదు. ముందు చేసేటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతూ పేదల గా తప్పుకోకుండా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అన్ని విధాలుగా డెవలప్ చేస్తారనేటువంటిది ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. నేను కూడా ప్రజలకి నేను చెప్పేటువంటి నా సందేశం. ఓకే రాజశేఖర రెడ్డి గారు ఏమైనా ఫైనల్ గా చెప్తారా, సింపుల్ గా కన్క్లూడ్ చేయండి.
ఇదండి మనం స్టార్ట్ చేసింది ఇదంతా కూడాను కేంద్ర నిధులు రాష్ట్రానికి వచ్చినవి మిస్యూజ్ కావడం ఒకవైపున ఇంకొక వైపున పేర్లు పెట్టుకోవడం ఇదంతా కూడాను కేంద్రము రాష్ట్రము రెండు కలిసి జాయింట్ ఎఫర్ట్ ఒక స్టేట్ ముందుకు వెళ్ళాలి అండి ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వైఎస్ చేశారు అని అంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండింది చాలా బాగా కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఖర్చు చేశారు వాళ్ళు నమ్మారు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అడిగినన్ని నిధులు ఇచ్చారు ఈరోజు ఆ రకమైన పరిస్థితి లేదు ఇక్కడ ఒకటి ఒకటి నేను చెప్పేది మీరు కేంద్రాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం ఏమీ సాధించలేదు కేంద్రముతో సఖ్యతతో కేంద్రము యొక్క కోఆపరేషన్తో మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రాన్ని కానీ అక్కడి నుంచి వచ్చిన నిధులన్నీ కాళ్ళ దగ్గరేసుకొని మరి వైఎస్ జగన్ పేరు పెట్టుకోవడము ఇంకోటి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కావాల్సింది కేంద్రం నుంచి వచ్చే నిధులు రాబట్టుకోవాలి ఓకే ఇప్పుడు పోలవరం అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు మీరు కేంద్రం నుంచి మీరు నిధులు తీసుకురావాలి రైట్ 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 ఓకే థాంక్యూ మీరు కన్విన్స్ చేయాలి థాంక్యూ రాజశేఖర రెడ్డి గారు ఓకే థాంక్యూ అండి థాంక్యూ రాజశేఖర రెడ్డి గారు థాంక్యూ రాజశేఖర రెడ్డి గారు మోడీ గారిని షా గారిని కలుస్తున్నారు అని అంటే కేవలం మీ పర్సనల్ రీజన్స్ తో కలుస్తున్నారు తప్ప అవును పోలవరమా రాష్ట్రమా రాష్ట్రానికి నిధులా ఏ రకంగా రాబట్టుకోవాలి అన్నది రాజశేఖర రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి దాస్ గారు థ్యాంక్ యూ యుగంధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ చెంగల్రాయుడు గారు థ్యాంక్ యూ రామ్ గారు ఇది ఇవాళ బిగ్ డిస్కషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే కుటుంబంలా ముందుకు సాగితే రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది అని ఈరోజు మాట్లాడే పరిస్థితి మరోవైపు క్రెడిబిలిటీ కోల్పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు దీనివల్ల కేంద్ర ప్రభుత్వంతో రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు అన్నది అందరి మాట చూసినా ఉండండి 99 టీవీ For more updates, please subscribe 99 TV Telugu.